సోనియా, మీకు రాకేష్ మాస్టర్కి అంటే ఎందుకు గొడవ వచ్చింది? అయ్యో, గొడవ ఏం లేదండి బాబు. అందరూ ఇలా అడుగుతుంటే ఏదో గొడవ ఏం లేదండి. అంటే గొడవ అని కూడా చెప్పలేము. ఎలా చెప్పాలంటే, అంటే 2-3 times రిపీట్ అయిందండి. అది చెప్తే బాగోదండి. అంటే నేను చాలామంది అడుగుతాను, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. మా ఫ్యామిలీకి తెలుసు, మా ఇంట్లో తెలుసు. తెలిసిందల్లా నాకు, సత్యకి, మాస్టర్ గారికి అండి ఏం జరిగిందనేది. ఇంకోటి గడ్డమేడు మాస్టర్ అని ఇంకొక మాస్టర్ ఉన్నారు. మాస్టర్ గారు స్టూడెంట్స్ 10 మంది ఉన్నారు. అంటే మేము మాస్టర్ గారి గురించి వేరేగా చెప్పాలి కదండి. అంటే ఎవరు ఏదైనా అనొచ్చండి, ఎవరు దేనికైనా తల్లి కన్నా ఎవరు గొప్పేం కాదు. 2-3 సార్లు అంటే అంతకుముందు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు బూత్ మాటలు మాట్లాడలేదు. ఆయన తాగేసి ఫోన్లు చేసేవాళ్ళు, బూతులు మామూలుగా మాట్లాడేవాళ్ళు, అదంతా ఓకే. కానీ నాకు 2-3 times బూత్ మాటలు మాట్లాడారండి. అప్పుడు నాడు మాస్టర్ గారు ఏంటి అన్న, ఏంటని మళ్ళీ లేదు అన్నారు. మళ్ళీ నేను కట్ చేసా ఫోన్. తర్వాత మరుసటి ఫోన్ చేసి సారీరా, నేను తాగేసి ఉండేదో మాట్లాడాను అయ్యాను అన్నారు. సరే, అయిపోయింది. అలా 2-3 times అయింది రిపీట్. ఆ తర్వాత ఒకసారి ఇంటికి పిలిచారు, నేను సత్య ఇంటికి వెళ్ళాం. అప్పుడు కూడా నాకు సేమ్ ఇదే రిపీట్ అయింది. చాలా పచ్చి బూతులు తిట్టారండి. పచ్చి బూతులు ఏంటి, అమ్మ మీద, మా అమ్మకు మించి ఎవరో కాదు కదండి. మనం ఇక్కడ ఉంటున్నామంటే, ఈ భూమి మీద ఉన్నామని మనకి తల్లి ముఖ్యం, తల్లి తర్వాతే ఎవరైనా. నాకు చాలా బాధ వేసి అప్పుడే చెప్పానండి, మాస్టర్ గారు మీరు నాకు ఎప్పటికీ గురువే. అప్పుడే ఇంటికి వచ్చి అప్పుడు డోర్ దగ్గర ఏంటో బయటకు వెళ్తాం అంటే, నాకు నచ్చలేదు మాస్టర్. అంటే మీరు ఫస్ట్ నుంచి నన్ను ఫస్ట్ నుంచి బక్కా బక్కా అనేవాళ్ళు అండి, బూత్ మాటలు తిట్టేవాళ్ళు కాదు. ఆ మాట అనేప్పటికీ నాకు చాలా బాధ వేసి మాస్టర్ గారు ముందే అన్న, స్టూడెంట్స్ ఉన్నారు, సత్య ఉన్నాడు, మా ఫ్రెండ్ సత్య, గడ్డమేడు మాస్టర్ అందరు ఉన్నారు, ఇంకా జీవితంలో మీ దగ్గర రాని మాస్టర్ అండి, మీరు ఎక్కడున్నా బాగుండాలి, కానీ ఇలాంటి మాటలు మళ్ళీ మా ఎక్కడ మాట్లాడదు మీరు బూత్ మాటలు. నేను ఇప్పుడు ఇంతవరకు మీకు చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చాను, అది మీరు కాపాడుకో. అంటే ఒక్కసారి అంటే తెలియకుండా ఫ్లోలో వచ్చింది అనుకోవచ్చండి, అదే 3-4 సార్లు రిపీట్ అయిందండి నాకు. ఇంకా అందుకే అప్పటి నుంచి ఇంకా నేను మాస్టర్ గారు అంటే ఏం తిట్టారని చెప్పేది కూడా చాలా గలీజ్గా ఉంటుంది, బాగోదండి అది. అప్పటి నుంచి ఇంకా నేను మాస్టర్ గారిని కలవలేదు, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదండి. ఇదే విషయం కూడా ఐ డ్రీమ్స్లో కూడా అడిగారు, మీకు శేఖర్ మాస్టర్కి ఏమైంది ఏమైంది ఏమైంది. అది చెప్పట్లా ఆయన ఏమైందంటే, వద్దమ్మా ప్లీజ్ అమ్మా వదిలేయమ్మా అంటున్నారు. అంటే జరిగిందంటే చెప్పాలి కదా, అది చెప్పకుండా ఇది వాళ్ళ పాప బర్త్డే, చిరంజీవి గారి సాంగ్ చేసి నాకు చెప్పలేదు. చాలా సిల్లీ రీజన్స్ అండి. మా పాప బర్త్డే నాకే తెలియదు, మా పాప బర్త్డే నేను ఏది పాప బర్త్డే అని తెలుసు, బర్త్డే చేస్తున్నారని తెలియదు. మా మిస్సెస్ ఓలా తమ్ముడు, తను ప్లస్ మా స్టూడెంట్స్ నాకు సర్ప్రైజ్ ఇద్దాం, నేను ఫిలిం సిటీ షూటింగ్లో ఉంటే నేను వచ్చేపడి బర్త్డే చేసి ఇన్స్టిట్యూట్ పిల్లల్ని పిలిచారు. ఆలోపు ఒక స్టూడెంట్ వెళ్ళి మాస్టర్ గారిని కలిసారంటే బర్త్డే అని తెలిసిందంటే, అప్పటి నుంచి 2-3 రోజులు మా మిస్సెస్కి డైలీ నైట్ పూట ఫోన్ చేసి తాగేసి నాకెందుకు చెప్పలా, బళ్ళే వాళ్ళు అవుతాయి, వాళ్ళే బళ్ళు అవుతాయి అంటే, మాస్టర్ గారు మీకు చెప్పకుండా చేయంగా చేయం కదా అలా అలా అంటుంటే, మా మిస్సెస్ మళ్ళీ మాస్టర్ గారు ఏదో తిడుతున్నారంటే, ఏదో అంటున్నారంట, మీరు పెద్దవాళ్ళు అయిపోయి, మాస్టర్ గారు ఎప్పటికీ పెద్దవాళ్ళు, మీకన్నా చిన్నవాళ్ళు, ఇలాగే మాట్లాడుతుంటే డైలీ తాగేసి గంటల తరబడి మాట్లాడాలండి. ఆ తర్వాత 3 రోజులు పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తుంటే, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఫోన్ చేయ, మాస్టర్ గారు పిల్లలు స్కూల్కి వెళ్తాను, మళ్ళీ ఫోన్ చేస్తాను మాస్టర్ అండి, అవునా అంత పెద్దదాన్ని అయిపోయావా అయ్యి అంటే, అప్పుడు ఇంక ఇంకా మాట్లాడుతూనే ఉన్నారంటే, ఇంకో టైం అవుతుందని అప్పుడు ఫోన్ కట్ చేసి తను ఇలా పిల్లల్ని స్కూల్కి పంపించడం అవి చేశారండి. దాన్ని పెట్టుకుని మాస్టర్ గారు ఏదేదేదో అంటున్నారు. ఓకే అండి, ఇప్పుడు నేను అదే అన్నా, నిజాలుంటే నిజాలు చెప్పమనండి, నేను ఏమి అన్నాను. ఇంకోటి అయ్యో చాలా పెద్దది, వాళ్ళ మొదటి భార్య నాకు ఫుడ్ పెడతానంటే వద్దనన్నారంట. నాకు ఇది డౌట్ వేసి నేను వాళ్ళ మొదటి భార్యకి మొన్న ఫోన్ చేశాను, ఏమండి ఏంటండి నేను ఇలా చేశానంటే, అదేంటి శేఖర్ నీకు తెలుసు కదా ఏం జరిగిందో అన్నారు. అవునండి, ఒక నాకు తెలియదు కదా, మీరు ఒక రూమ్లో మీరేమో మాట్లాడుకున్నారా నా గురించి, నాకు భోజనం పెడుతుంటే మీరు శేఖర్ కావాలి నేను కావాలి అని అన్నారంటే, అసలు అది కాదు, అబద్ధం, మీకు తెలిసింది మాకు తెలిసింది, అది వేరే గొడవల వల్ల వీడిపోయాం అని అన్నారు. ఆయన ఎందుకు అలా అబద్ధాలు చెప్తున్నారు, నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, అదే నాకు అర్థం కావట్లేదు. సారీ, ఇంకా ఇదేనండి, ఇంకా ఆయన గురించి ప్లీజ్ ఎవరు ఏం కామెంట్ చేసినా ఎవరేం చేసినా నేను ఇంకా ఆయన గురించి చెప్పదలుచుకోలేదండి. ఆయన ఎక్కడున్నా బాగుండాలి, అదే నేను నాకు కావాల్సింది. మొన్న నైట్ ఏదో ఫేస్బుక్ లైవ్లో నన్ను అనరాని మాటలు అన్నాడనేసి నా శిష్యులు ఆ వీడియో చూపించారు. కానీ ఇవన్నీ కూడా బయట 10 మందికి తెలియడం అనేది కరెక్ట్ కాదని నాకు తెలిసినా, నేను చెప్పాల్సిన వరకు యూట్యూబ్లో కొన్ని విషయాలు చెప్పాను.
వాడికి అంత బాధేసి నేను గురువును కాదు అన్నప్పుడు మస్తాన్ మాస్టర్ గారిని కూడా నేను కలిశాను. నా దగ్గరకు వచ్చి విద్య నేర్చుకొని ఫీజు కూడా నేను ముఖరాజు మాస్టర్ దగ్గర 150 రూపాయలు ఫీజు ఈడికి సత్యా గారికి కూడా నేను కట్ చేసి నేను విద్య నేర్పితే శ్యామల్ మాస్టర్ గారు నా దగ్గరికి తీసుకొచ్చి మీ యొక్క విద్య నాకు నచ్చిందని నా దగ్గర జాయిన్ అయ్యి ఈరోజు అనరాని మాటలన్నీ ఓకే కొడుకు అనుకున్నా ఏదో ద్రోహం చేశాను తండ్రి నువ్వు చేయొచ్చా అన్నాడు. లైవ్లో రా, ఏ ఛానల్కి పిలిచినా నేను వస్తా, దాన్ని ఎదురుగా కూర్చో మాట్లాడు, నేను తప్పు చేశాను మంచి చేశాను, మీ అమ్మ నన్ను శాపనార్థాలు చేసి బియ్యం నెత్తిన పోసుకొని ఏడ్చి నా తల్లి చనిపోయేటప్పుడు కూడా ఒక్కసారి కూడా వచ్చి పలకరించడు, దానికి నేను తిట్టచ్చు, తాగేశాను, ఏ నాకు మందు పోసి నేర్పిన రోజులు తెలియదా మీకు, రా వచ్చి లైవ్లో మాట్లాడు, ఏ ఛానల్కి పిలిచినా నేను వస్తాను, నేనేం తప్పు చేశాను అక్కడ మాట్లాడు.